సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రుపుర గ్రామానికి చెందిన పెద్ద చెరువు 245 సర్వే నంబర్, 95 ఎకరాల చెరువు. దాని ఆయకట్టు సుమారు 300 ఎకరాలు. గతంలో ఉమ్మడి పంచాయతీగా బేగంపేట చిద్రుప కలిగి ఉండేవి. బేగంపేట గ్రామంలో బెస్తవారి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతో మత్స్యశాఖ సంఘం ఏర్పాటు చేసి 60 సభ్యులకు మెంబర్షిప్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మెంబర్షిప్ పొందారు. కానీ చెరువు ఉన్న చిద్రుప గ్రామంలో చేపల వృత్తిపై ఆధారపడ్డ 200 కుటుంబాలలో 350 మంది ఆధారపడి ఉన్నారు. వారు చేపల వేటకు వెళ్తే పక్క గ్రామం సంఘం సభ్యులు అడ్డు తగిలి పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టిస్తున్నారని, చెరువుకు గండి పడినప్పుడు కష్టపడి పూడ్చేది తామని, నీరు వచ్చేందుకు కాలువలు చేసేది తామని, చెరువుల్లో నీళ్లతో ఆయకట్టు సాగు చేసేది మేమైతే చెరువులోని చేపలపై పక్క గ్రామం వల్ల పెత్తందారి నడిపిస్తున్నారని, ఆ గ్రామంలో కూడా మహిళలు పురుషులు కలిపి 350 మంది చేపల వృత్తితో జీవనోపాధి పొందుతున్నారన్నారు. అయితే ఈ చెరువు మా ఊరికి సంబంధించింది, మా ముదిరాజుకు సంబంధించింది. బేగంపేట వాళ్ళు 1980 దీన్ని చేసుకున్నారు. ఇది బక్షి బేగంపేట చేసుకున్నారు. 5-6 గ్రామాలకు చేసుకుని అన్ని గ్రామాలేమో వదిలేసారు. మా గ్రామం చెరువును వాళ్ళు అట్లాగే ఆర్జిస్తున్నారు. మేము కొట్లాడుతున్నాము. 60 ఏళ్ల నుంచి మా ఊరు కొట్లాడినా కానీ ఈ చెరువు మాకు అయితే లేదు. మాకు కావాలనే ఉద్దేశంతో ఈ పోరాటం సాగిస్తున్నారు. మేమందరం కలిసి చేస్తున్నాం. మా ఊరికి సంబంధించి మేమే పట్టుకుంటాం. సొసైటీ మాకున్నది అంటారు. వాళ్ళు సంగారెడ్డి కుదరు. వాళ్ళు రావాలి, మమ్మల్ని పట్టుకుపోవాలి, చిల్లర మమ్మల్ని దిగనియకపోవాలి. ఆ యొక్క సంఘటన జరిపిస్తారు. ఇలా ఏర్పాటు చేస్తారు. అట్లా మమ్మల్ని దీంట్లో చిల్లర కూడా దిగనియరు. నా పేరు గడ్డమీద కృష్ణ. వాళ్ళు బెస్త వాళ్ళు 1986 నుంచి పోరాడుతున్నాం మేము. కానీ 80 ఏళ్ళనే రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఒక 5 గ్రామాలు అక్కడ 4 గ్రామాల వాళ్ళు పోరాటం చేసి వాళ్ళు నిలగొట్టారు. వాళ్ళు కలిసి మొత్తం బెస్త వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు చిదురుప్ప చెరువును చూస్తారు మొత్తానికి. తలారి మన నాయన పేరు కృష్ణయ్య ఉంది కదా. ఇది బేగంపేటకు వస్తుందా చిదురుప్పకు వస్తుందా మాట ఆయన చెప్పాలి. సంబంధించి 245 1980 నుంచి మాకు మా చెరువు కాకుండా బేగంపేట భిక్ష వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆరు ఊర్లకు సంబంధించి వాళ్ళే తీసుకున్నారు సొసైటీ. ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎవరిది వాళ్ళు సపరేట్ చేసుకున్నారు. మా చిదురుపక్కు మాత్రము మాకు ఇవ్వట్లేదు. మా ఏమన్నా అంటే మాకు నష్టమే చేస్తారు, కానీ లాభం ఏమీ లేదు. మా చిదురుపక్కు ఏమంటే మాకు మా ముద్రాజులు గారి మీద అని వాళ్ళే పోయి బెస్త వాళ్ళే పోయి వాళ్ళే అక్కడ సొసైటీలో వాళ్ళే చెప్పుకున్నారు. ఇట్లా మేము దిగితే అందుకనే మేము ఆడపిల్లల మహిళలను కూడా ముందుకు వచ్చి మా చెరువు మాకు కావాలని పోరాడుతున్నాం. మేము 250 రూపాయలు కావాలనే మేము లెంగుకుంటున్నాం. చెరువులకు దిగితే మీ పైన దౌర్జన్యాలు తిరస్కరించి.